మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనిని తెలుగులో మరులమాతంగి అంటారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కనిపిస్తుంది. ఈ చెట్టును అందరూ చూసినా దీని గురించి చాలా మందికి తెలియదు. మరులమాతంగి చెట్టు ఆస్టరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం గ్యాందియం స్ట్రుమేరియం అంటారు. దీనిని ఇంగ్లీష్లో రఫ్ క్యాకిల్బర్, క్లాడ్బర్, కామన్ క్యాకిల్బర్ అని వివిధ రకాలుగా పిలుస్తారు. మరులమాతంగిని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో బాగా వాడుతున్నారు. అద్భుత ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కను దక్షిణ ఆసియా మరియు చైనా దేశాల్లో సాంప్రదాయ వైద్యంలో కూడా వాడుతున్నారు. తమిళనాడులో కోయంబత్తూరు మండలంలో ఉన్న సిరువాణి అడవుల్లో నివసించే మదుగ్గులు, కొంతాటులు, యాత్రియులు వంటి గిరిజన తెగలు మరులమాతంగి వేరు కషాయాన్ని నిద్రలేమికి వాడతారు. వీటి గింజల నుండి తీసిన నూనెను నొప్పులకు వాడతారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డివిజన్లో ఉండే గిరిజనులు వీటి వేరు నుండి తీసిన రసాన్ని థైరాయిడ్ గ్రంథి వాపుపై పోస్తారు. మరులమాతంగి కాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ధర్మాలను కలిగి ఉంటాయి. మరులమాతంగికి క్యాన్సర్, క్షయ, తలనొప్పి, మలేరియా, కీళ్లనొప్పుల వంటి వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయి. వీటిని నయం చేయటానికి మరులమాతంగి మొక్కను ఔషధంగా వాడతారు. కొన్ని ప్రాంతాల్లో వశీకరణకు దీని విత్తనాలు ఉపయోగిస్తారు. వీటి వేర్ల కషాయాన్ని అధిక జ్వరానికి ఔషధంగా ఉపయోగిస్తారు. మరులమాతంగి పెంపుడు జంతువులకు మరియు పశువులకు హాని చేసే మొక్క. ఈ మొక్క విషపూరితం కావున ఇది జంతువులకు, పశువులకు హాని కలిగిస్తుంది. బంగ్లాదేశ్లో షుగర్ వ్యాధిగ్రస్తులు కొద్ది మోతాదులో వీటి ఆకులను తింటారు. వీటి ఆకులను కొద్ది పరిమాణంలో తీసుకుంటే ఏమీ కాదు, మోతాదుకు మించి తినకూడదు. అలా తింటే విషప్రభావానికి గురి అవుతారు. నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ఈ మొక్కను ఉపయోగించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.